చెట్లను పెంచడం ప్రభుత్వం వంతు, నరికివేయడం అధికారుల తంతు అన్న చందంగా మారింది ములుగు మండలంలో పరిస్థితి. ఒక వ్యక్తికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ఏకంగా పెద్ద పెద్ద చెట్లను నరికివేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారానికి తూట్లు పడుస్తున్నారు. ఒకవైపు రాష్ట ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొక్కలు నాటి తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనుకుంటే, మరోవైపు విద్యుత్ అధికారులు దీనికి తూట్లు పొడుస్తున్నారు. ఓ ప్రైవేటు వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ఏపుగా పెరిగిన చెట్లను నరికివేస్తున్నారు. మండల కేంద్రమైన ములుగు నుండి వర్గల్కు వెళ్లే రహదారికి ఇరువైపులా 2 సంవత్సరాల క్రితం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రస్తుతం ఈ మొక్కలు పెద్దగా పెరిగి రోడ్డుకు అందంగా కనిపిస్తున్నాయి. కాగా రోడ్డుకు ఆనుకుని ఓ ప్రైవేటు వ్యక్తి భూమిని కొనుగోలు చేశారు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని సదరు వ్యక్తి కోరడంతో అసలే స్వార్థపరమైన విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. కొత్తగా స్తంభాలు వేయడానికి రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికివేశారు. మరోవైపు తీగలకు చెట్లు అడ్డంగా వస్తున్నాయని ఎన్నో వందల చెట్లను అధికారులు నరికివేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా వేసే విద్యుత్ లైన్ కోసం చెట్లను నరికివేయడంపై స్థానికుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెట్ల పక్క నుండి విద్యుత్ లైన్లు వేస్తే చెట్లను నరకాల్సిన అవసరం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొక్కల పెంపకం చేపడుతుంటే, విద్యుత్ అధికారుల వ్యవహార శైలిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.